హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రావుల శ్రీధర్ రెడ్డి శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఒక హోటల్లో దోశలు వేస్తూ ఓట్లు అడిగారు. ఈ పాదయాత్రలో బీజేపీ సిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, మహిళా కన్వీనర్ సుప్రియా గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ప్రచారం నిర్వహించాం. పెద్ద ఎత్తున యువత నుంచి, అన్ని వర్గాల నుంచి, వ్యాపారస్తుల నుంచి, మహిళల నుంచి ఆదరణ వస్తుంది. ఈ ప్రాంతంలో పూర్తి వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి తెరాస పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని ఓడించాలా. అదే సమయంలో గతంలో 2 సార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవకాశం వస్తే కూడా ఏమీ కూడా పనిచేయకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా, ఎమ్మెల్యే పదం అంటే ఏదో ఇంటి జాగీర్ అన్నట్టు ప్రవర్తించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. ఈ 2 పార్టీలకు ఈ యొక్క ప్రాంతంలో జూబ్లీస్ నియోజకవర్గంలో ఎటువంటి స్థానం లేదు, ఆదరణ లేదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, యువత మార్పు కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పండు ముసలి వాళ్ళు కూడా ముందుకొచ్చి, బాబు నువ్వు ఈ ప్రాంతంలో గెలవాలి, బీజేపీ వస్తేనే భూ కబ్జాలు లేనటువంటి, గుండాయిజం లేనటువంటి, సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం లేనటువంటి, ధర్మాన్ని వ్యతిరేకించే రజాకారుల వారసుల పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, యువతకు సరైన అవకాశం లేని ఒక మంచి నియోజకవర్గంగా, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, ఎటువంటి సమస్య లేనటువంటి నియోజకవర్గంగా మలిచేదానికి